ఎవరికి ఫ్లెక్స్ లో మా ఫోటోలు వేయించారా? సినిమా చూపిస్తున్నాడు, సినిమా ఫోటోలు వేసాడు. ఫోటో మాత్రమే చెప్తున్నాం. ఎలా ఉందిరా? నేనేమి చింపలేని అన్నావు కదరా? ఎవరి ఫోటోలు ఫ్లెక్సీల మీద వేసి నన్ను వెర్రెక్కించావో వాళ్లతో చింపించాను కదరా. ఆది భూపత్ అంటే నీకు నేను పుట్టానా నాకు నువ్వు పుట్టావా? అర్థం చేసుకోకుండా నీతో గొడవ పడ్డా, నువ్వు మాత్రం వాళ్ళతో గొడవ పడకయ్యా. నీ అన్నల ప్రాణాల మీదకొత్తే నీ ప్రాణం అట్టేసైనాళ్ళని కాపాడుకో అయ్యా. ఎంతకాలం రాని మీ అన్నలు, ఇప్పుడు వస్తారని ఏ నమ్మకంతో వెళ్ళి పిలిచేవరా? మీ అయ్యంటే భయమే గాని మీ అమ్మంటే వాళ్ళకి ప్రేమ లేదురా. వాళ్ళకి రావాలనున్నా మీ అయ్యి రానివ్వడు. వస్తారా? మా అమ్మే రప్పించుకుంటుంది. మా బావకి ఆర్టీసీలో వెంటనే ఉద్యోగం దొరకాలి. ఉద్యోగం వచ్చిన వెంటనే నీకు 100 బిందులతో నీలాభిషేకం చేస్తాను. రేణు, ఏంటే గుడి బయట అన్నదాన పొట్లాలు పంచుతామంటే బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు. కోట్ల వాళ్ళు కూడా ఎవరు లేరు. బిక్షం ఎత్తుకునే వాళ్ళు ఎందుకుంటారు? కరెక్ట్గా చూసుండవు నువ్వు. ఏంటి, నేను సరిగా చూడలేదంటున్నావా? నువ్వే వచ్చి చూసుకో తల్లి. చూడు, మొత్తం చూడు. మొత్తం తిరిగొచ్చే చెప్పాను నీకు ఎవ్వరు లేరని. నువ్వే నన్ను నమ్మలేదు. పోవే. మా లక్ష్మక్క. ఏటే రేణుక. ఏంటక్క గుళ్ళో అన్నదానం చేద్దామంటే ఎవరు కనపట్లేదు? మన భూపతి గారు ఆకరోడు వీరబాబు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజుని ఊరందరికి బిర్యానీ పంచుతున్నాడు. అందరూ అక్కడికే పోయారు. నేను కూడా అక్కడికే పోతున్నాను. వీరబాబా, అతనివరక్క? ఆడు నీ మావ కొడుకేనే. ఏటే నూకాలు. ఏటక్క, నువ్వు రావట్లేదా? నాటుకోడి కుర్మా అంటే నాటుకోడి కుర్మానా? అవునే, నోరూరిపోతుంది. ఏమే, మనం కూడా ఓ పాలెళ్ళి తినేసొద్దామా? అలాగే మీ బావను కూడా చూసినట్టుంటది. వెంటనే పొడుచుకొచ్చేద్దే. అలా అన్ని సిద్ధం చేసేసరికి ఎలాగో 12 పైనే అయిద్ది. ఈలోగా మన అన్నదాన పొట్లాలని పంచేయచ్చు కదా, అందుకే చెప్పాను. వేరే ఉద్దేశం లేదమ్మా. పోయొద్దాం. అనయ్య, అన్ని సిద్ధం అయిపోయాయి, అందరూ వచ్చేసారు, వడ్డించేద్దామా? మరి వడ్డించేయమంటావా? ఏమయ్య అల్లుడు, బాగున్నావా? నేనెవరో తెలుసా? కలెక్టర్ గారు. మరి మీకు తెలియదు అనుకుంటాలే, మీ పెద్దనే ఉన్నాడు కదా శివ, తనకు నా పెద్ద అమ్మాయిని ఇచ్చాను. వరసైన వాళ్ళని కూడా పరాయి వాళ్ళలాగా పరిచయం చేసుకోవాల్సి వస్తుంది. అనయ్య, మొదలెడదారా అండి? ఆకలిట్టుకులు. ఏంటిదలే, నువ్వు కూడా వచ్చావా? అల్లుడు, నా రెండో కూతురు, పేరు రేణుక. మొదలెట్టేసాడండి వ్యాపారం. రేణుక, నువ్వు కూడా భోంచేసిల్లమ్మా. నేను తిండం తర్వాత కానీ నువ్వు ముందింటికిరా. ఏంటో అక్క చెప్పక్క. రేణు, మా అయ్యగారు మనశ్శాంతి లేదని ఇంట్లో అందరి మీద ఎగురేస్తున్నారు. షుగర్ సూది వెయ్యాలంటే తొందరగా. అయ్యో, వస్తున్నానక్క. సమయానికి నేను లేకపోయానే. ఏంట్రా శివ, చేతికి చిక్కి నువ్వు వదిలేసావే.
ఫ్లెక్సీలు చించినట్టు ఆయన కూడా చించాలేసి ఉంటే మీ నాన్న ఎంత సంతోషించేవాడో. ఎరా ప్రతిదీ చెప్పాలా నీకు? ఏ రోజు వాళ్ళు సొంతంగా చేశారని మాటలు నేర్చిన చిలకలు చెప్పింది మాత్రమే చేస్తారు. ఈ రోజు వాడు ముఖం పచ్చడి చేస్తుంటే ఆడి సంగతి నేను చూసుకుంటాను మాయా, నువ్వేం కంగారడుకు. ఆ సమయంలో నేను ఆడుంటే ఆడి సంగతి చూసేదాన్ని. ఇంకోసారి నీ జోలికి వచ్చాడనుకో ఆడంతా చూస్తాను. నీ కాలిలా పెట్టు మాయా, ఆ డిసిజన్ నాకు వదిలే. ఇదేంటి రెండు రోజులు కట్టుకపోయేసరికి ఇలా కమిలిపోయిందేటి? మాయా నొప్పెడుతుంది, కొంచెం ఓర్చుకో. ఏమైంది? ఓ నాలుగైదు రోజులు మందు మాకు టైంకి ఇవ్వకపోతే మీ నాన్న పరిస్థితి ఏంటి? నేను కూడా ఆశపడుతున్నాను కానీ జరగట్లేదు నాన్న. ఇదిగో మీకోసం ఇచ్చాను, వేడిగా బిర్యానీ, మేక మాంసం, నాటుకోడి కుర్మా కూడా ఉంది, అందరు కూడించండి. చూసావా గురునాథం, ఈ తహసీల్దార్ భూపతికి దొరికిన వియంకుడిని ఊళ్ళో ఎవరో బిచ్చం వేసిన బిర్యానీ పట్టుకొచ్చాడు. అందుకే ఆ రోజు నెత్తి నోరు బాదుకుని చెప్పాను ఈ సంబంధం వద్దురా అని. నువ్వు విన్నావా? లేనోళ్ళు అమ్మాయిని చేసుకుంటే అణిగిమణిగి ఉంటది అన్నావు. ఇప్పుడు ఊర్లో నీ పరువు అంతా తీసేస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని వచ్చా? సిక్కు శరం లేనోడా. చెప్తున్నారు కదా ఆ బిర్యానీ తీసుకుని ముందుకు వెళ్ళిపో. ఓ మంచి మనిషి కోసం ఇంకో మంచి మనిషి పెట్టిన భోజనం మీరు తింటే కాస్త పుణ్యమైన వస్తుందని తెచ్చాను. నాన్న మీ ఫోను. నా ఫోనేరా? ఏ నువ్వు సంపాదించుకొని పెట్టావా ఏంటి? ఇక్కడున్న మీ అందరి ఫోన్లు నా సంపాదనతో కొన్నవే. తీరా ఫోను. వీధులు ఎద్దు వేసిన ప్యాడ్ కూడా ఎరువుకు పనికొస్తుంది, కానీ మీరు దేనికి పనికిరారు. ఆ కరిసిను చూడండి, ఆ నల్ల క్వారీ కాంట్రాక్ట్ నాకు తప్ప ఇంకెవరికి వెళ్ళకూడదు. ఇప్పుడు అది నాకు కాకుండా పోతే మా నాన్న ఎమ్మెల్యేగా ఉండి ప్రయోజనం ఏంటి? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎవరు ఎంతలా తపస్సు చేసినా ఆ క్వారీ లైసెన్స్ మీదే. ఇక్కడ నేనే కదా తహసీల్దార్ని. మీరు కాఫీ తాగండి. ఎట్టగారం చూసావా, కాఫీ నీకంట క్వారీ ఆడికంట. పోనీ ఆ కరిసిన గడిని లేపేద్దాం పశుపతి, అప్పుడే నీకు తలనొప్పి ఉండదు. రేయ్, ఎవడిని ఎప్పుడు లేపేయాలో నాకు తెలుసు, నోరు మీరా. వాళ్ళకి ఆ క్వారీ ఎలా వస్తుందో నేను చూస్తాను. రేయ్, ఆ 7 స్టార్ టీంకి ఫోన్ చేయరా. చెప్పమావా? అల్లుడు, తహసీల్దార్ ఆఫీసులో రాళ్ళ క్వారీ పని జరగకూడదు. దానికి ఏం చేస్తావో చెయ్యి, ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను. ఆపేయమంటావు, అదే కదా మనకు తెలిసిన పని. సరే అల్లుడు. సరేమా మా, ఏదా స్వీట్ చూద్దాం. బావా ఇంకో ప్లేట్ ఇవ్వు అన్న. ఒక కింగ్ సిగరెట్ ఇవ్వు. ముందు పంపిస్తాను. ఎంతసేపు అడగాలి సిగరెట్? ఇవ్వన్నా ఎప్పుడు నుంచి అడుగుతున్నావురా? హలో, నేను మీతో మాట్లాడట్లేదు. మరి ఎవరితో మాట్లాడతావురా? జిల్లా కలెక్టర్ని పిలిపించమంటావా? పిలిపించరా? తల మీద కొట్టకండి. ఏంటిది, చదువుకునే పిల్లని తల మీద కొడుతున్నావు? చిన్న మెదడు చితికిపోదు. రాను మాట్లాడుతున్నావు. పెద్ద ముక్కు మీద కొడితే అన్నం తగ్గిపోదు. మార్కెట్కి వస్తే చాలు, ఎవడో ఒక్కడిని చితక బాధకుండా వదలటం లేదు. ఎంతుంది మామ బాకీ? నిన్నటి వరకు 13,500, ఈ రోజు 120, మొత్తం 13,620. వేటగాళ్ళు వచ్చిస్తాలే, ఎక్కడరా వేట? మున్సిపాలిటీ మరుగుదొడ్డి ఎలవరా? ఏం బాబు కాపీలు లాగేరా, వెళ్ళి కూర్చోండి, నేను వస్తాను. ఏటిమా, ఎలానికి ఇంతమంది వేసుకొచ్చా? అల్లుడు, మునుపు మరుగుదొడ్డి ఏలమంటే ముక్కట్టుకుని ఎవరో వచ్చేవాళ్ళు కాదు, ఈ మధ్య అందరూ వస్తున్నారు. ఇలా అందరూ వచ్చేస్తుంటే నేను ఎలా ఏలం పాడగలను? అందుకే నేను వాళ్ళని చెక్ చేసి పెట్టాను. కరెక్టే, ఇక నుంచి వాళ్ళు ఇచ్చేది మనం తీసుకోవాలి. వచ్చేసారా? ఎంత అడిగితే వాళ్ళు అంత ఇయ్యాల్సిందే, తగ్గేదే లేదు. తలలు తీసేద్దాం. ఏలం పాటలో నీకంటే పోటుగాళ్ళ? వీళ్ళు ఏలాన్ని పాడేవాళ్ళు కాదు, ఏలాన్ని పెంచేవాళ్ళు. ఏంటన్నా ఎలా మొదలట్లేదా? ఏంటి ప్రారంభించేది? మీరు వచ్చేసారు కదా. 1, 2, 3, 4, 5 ఇదిగో తీసుకో. ఎంతవరకు పోతే? 10,000 ఉన్నాయి. 10,000 మామూలు మరుగుదొడ్డి ఏలమే కదా. సర్లే రే, ఈ పని అయిపోయినట్టే, తర్వాత ఏంట్రా? తర్వాత చింతలతో పోయాలవరా. ఏంట్రా ఎంత లెక్కిట్న 3,000 ఉంది? ఏలమేగా పాడడానికి వచ్చాను, తోపు నా కొండానికి వచ్చాను, అర్థం చేసుకో అన్నా. ఈ రోజు కలగ్గాని రే, తర్వాత పసుపుతన్న చెప్పిన రాళ్ళకోరి ఏలం. మన బండోడి దగ్గరికి వెళ్ళి 2 ప్లేట్లు మిరపకాయ బజ్జీలు సార్కు నాకు బూస్ట్ పట్రా. ఇక్కడ నల్లకోరి ఏలం ఎక్కడ వేస్తున్నారు? నల్లకోరి వేలమా? టోకెన్ ఉందా? తీసుకుంటాం. ఇదేమన్నా సులభ కాంప్లెక్స్ వెళ్ళాక తీసుకోవడానికి? అంటే టోకెన్ ఉంటేనే లోపలికి పంపిస్తాం, బయటకు వెళ్ళండి. పోరా, నేను లోపలికి వెళ్ళి చెప్తుంటే వెళ్ళిపోతామేంటి? చొక్క పట్టుకుంటాడు, గోపు మీద కొట్రా. ఎంత పొగరుంటే మా ఆఫీస్కి వచ్చి మా వాళ్ళ మీద చేయొద్దాం. తమరెవరో సారేనా తహసీల్దారు? ఇంకా నయం
నేను గనక తొందరపడాన్ని కొట్టేసుంటే నా పరువు పోయేది. అదే తహసీల్దార్ని కొట్టేవనుకో గౌరవంగా ఉంటది కదా. ఏంటనా షాక్ అయ్యి షేక్ అయ్యావా? నువ్వు పట్ట పగలు కొట్టావు కాదు తహసీల్దార్, ఆయన మా నాన్న గారు. చెయ్యి చాపు, ఆయన కొట్టావు గనక అందుకు నా ప్రేమ కానుక. ఎవడు కొడితే ఆడి కడతా, ఈసారి కొడతా. ఊరి మీద పడి వేశాడు పులిరాజా, బలిసినోడు చేశారంట బడిత పూజ. సామెతలు నీకు మాత్రమే వచ్చా? నాకు వచ్చు చెప్పనా? కప్పా కప్పా బుట్ట దగ్గర ఎందుకున్నావంటే పాము వస్తే పలకరించడానికి అన్నట. యూట్యూబ్ లో పెట్టచ్చు. అధికారం నీకుందని వాగొద్దబ్బా, మితిమీరితే తగులుతుంది చెప్పుతదబ్బా. చూసారా, చెప్పుతూ కొట్టిస్తారంట మిమ్మల్ని. నేనెప్పటి నుంచో చేద్దాం అనుకున్నది, తోడ పుట్టకపోయినా మా అన్న చేశాడు. జస్ట్ మిస్, నా కళ్ళారా ఇంత అద్భుతమైన విషయాన్ని చూడలేదే. రే కొట్టా. చంపకుండా వదలరా ఈ రోజు. తుపాకీ సార్? అతని కోసం తుపాకీ తీస్తారేంటి? మీ గౌరవం ఏమైపోద్ది? మా అయ్యా టిప్పనీ కేసా పతిసైనా దోసైనా మేక కోసం ఊరందరికి బిర్యానీ పెట్టు, తినడం ఒకటే మిగిలింది ఇక్కడ. సార్ ఏంటి సార్ టిఫిన్ చేయమంటే కోపడతారు? అలా కాదు సీను, కన్న తండ్రిని కొట్టిన వాడిని ఇంటికి వంద తీసుకొచ్చి ఉంగరం పెడుతున్నాడు. వాడు అసలు కొడుకేనా? ఈ మధ్య బాగా సంపాదిస్తున్నాడన్నా. సంపాదిస్తున్నా అనే పొగరే కదా, ఎలా తొక్కుతానో చూడు. సార్ ఆడది కాలు జరగకూడదు, మగాడు నోరు జరగకూడదు అని పెద్దలు చెప్పారు. ఈసారి టెండర్ వేసావా? వేసానన్నా. ఇదిగో చెప్పండి సార్. ఈ సంవత్సరం నువ్వే కదా దీనికి ఇన్ఛార్జ్. అవును సార్. వాడి టెండర్ క్యాన్సిల్ చేసి వీడికి. ఇదేమన్నా పెద్ద విషయమా సార? చేసేద్దాం. ఏ రామ్ సూరే, చేసేద్దాం బాబు. ఏం పెద్దనా, పనంతా అయిపోతుంది, నువ్వు ఇంకా అడ్వాన్స్ కూడా తీసుకోకుండా. ఎక్కడ పోతారు? చేసేవాళ్ళు చేయించుకుంటూనే ఉంటారు. ఏమయ్యా నీకంటూ ఏ ఆశలే లేవా? నాకంటూ వేరే ఆశలేమి లేవురా, నువ్వు బాగుంటే చాలు అంతే. రే బాబు కడుపు మాడిపోతుంది, పెక్కేసి వద్దాం. నాకు అక్కర్లేదే, నేను పొద్దునే తినేసాను. మనం తినరా అన్ని ఒకటి ఇంటి పక్క ఉందిరా. హోటల్ భలే పెద్దగా ఉంది కదా. ఆ హోటల్ చాలా పెద్దదే, కానీ మనసులో చాలా. ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా మంచి హోటల్లో తిని రావడానికి వెళ్ళి ఉంటాడు, అందుకే ఇది ఎంత ఖాళీగా ఉంది. తినడానికి ఏముంది? వేడిగా ఇడ్లీలు ఉన్నాయి. నాకు మాత్రం 15 అట్రా, నీకు ఎన్ని కావాలో చెప్పుకో. డబ్బులెట్కి వచ్చావా? చచ్చాం అయితే సరిపెట్టుకుంటా. అయ్యయ్యో ఈడేంటి నా హోటల్కి వచ్చాడు? నాటుకోడి ఆమ్లెట్లు 4 పెట్టరా. అలాగే నాటుకోడి ఆమ్లెటా? పొయ్యి ఆర్పేశాక ఆమ్లెట్ ఆడినుంచి వచ్చిద్దిరా. ఏయ్ ఇప్పుడు నువ్వెందుకురా వీళ్ళిద్దరికి ఆకులేస్తున్నావు? టైం 11 అవుతుంది, మధ్యాహ్నం భోజనానికి రెడీ చేయతా. ఆకులదే తీమంటున్నాను. ఇడ్లీ ఉందన్నాడు అయి పనులకయ్యా. ఎంత విరోధైనా సరే విస్తరం ముందు నుంచి లేవమని చెప్పడు, నువ్వు చాలా గొప్పోడు అయ్యా. నేనేంటో నాకు తెలుసు గాని ఏడు నుంచి ముందు కదలండి. తీరా మనిషిరా, నువ్వు వెళ్తే 4 ఇడ్లీ కూడా పెట్టననేసాడు. నువ్వు వాళ్ళ పల్లెత్తు మాట కూడా అన్నవు. ఫోన్లే వదిలేరా, ఇక్కడ నాకు ఆకేస్తే ఇంట్లో ఆడికి ఎక్కడ ఆకు బయట అవుతారేమో అని భయపడి ఉంటాడులే. అంటే వాళ్ళ ముగ్గురు ముద్ద కోసమే బతుకుతున్నారా? అంతేలే అన్నదమ్ముల అనుబంధం. బాబు నాకు డౌట్, మండే అది కడుపా కన్నా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారా? దుఃఖం గొంతు దాటి కళ్ళ నుంచి బయటకు వస్తుంది, ఎవరికి కనిపించకూడదని ఇలా చెప్పేది. అలా చూడనా, అక్కడ మందు పోయిరా. అందరా అదేంటి, నాన్న ఎవరినో కట్టేశారు లోపల మందు పార్టీ అట్ట పగలే. ఎవరా మీరు? మా స్థలంలో కూర్చొని దర్జాగా మందు కొడుతున్నారేంట్రా? అవును. ఈ స్థలమా తమ్ముడు? ఇది గుడి స్థలం. ఎవడు కాదన్నాడు? టెండర్ ముగిసే వరకు ఇది మాదే. వచ్చేసారు నీకు టెండర్ లేదని కరిసీనని చెప్పేశాడు. ఆ సంగతి తర్వాత చూసుకుందాం గాని ముందుకు నుంచి ఖాళీ చేయండి. ఏంటి మేం ఖాళీ చేయాలా?
ఖాళీ చేసేమంటావా? ఈ కత్తులు చూపడాలో కలరింగ్లు ఇవ్వడాలో మా వాడికి నచ్చో,